హై ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు, టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పోకో ఎక్స్3 ప్రో రియల్ యూజర్ రిపోర్ట్ అయితే చూద్దాం. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, కొన్ని ఇష్యూస్ రిపోర్ట్ అయినామో వాటి మీద, ఆ క్వశ్చన్స్ అడుగుదాం అండ్ జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుదాం. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక పోకో ఎక్స్3 ప్రో కొనాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈరోజు పోకో ఎక్స్3 ప్రో రియల్ యూజర్ రిపోర్ట్ ఇవ్వడానికి మనతో ముగ్గురైతే ఉన్నారు. ప్రేమ్ కుమార్ మనకి 2 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నారు అండ్ శివకుమార్ కనుక మనం చూసినట్లయితే 45 డేస్ నుంచి అండ్ అలానే మనకి హర్ష సాక్యత వచ్చేసి మనకి 1 మంత్ నుంచి అయితే ఈ డివైస్ అయితే యూజ్ చేస్తున్నారు. ముందుగా ముగ్గురికి అయితే హాయ్ చెప్దాం. ముగ్గురికి హాయ్. హాయ్ 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 బ్రో. హాయ్. అసలు మెయిన్ 2 రీజన్స్ చెప్పండి మీరు ఈ మొబైల్ కొనడానికి. ఇందులో ఏమి అట్రాక్ట్ చేసి మీరు ఈ మొబైల్ పర్చేస్ చేశారు? బేసిక్ గా నేను హెవీ యూజర్, లైక్ గేమ్స్ అండ్ ఎప్పుడు వర్క్ పర్పస్ కూడా అంటే మొబైల్ చాలా బాగా యూజ్ చేస్తాను. సో అంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసింది ప్రాసెసర్. సో 2000లో ఈ అరౌండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయిన వాటిలో బెస్ట్ ప్రాసెసర్ 20,000లో అంటే పోకో ఎక్స్3 ప్రో అని సో అందరూ యూట్యూబర్స్ చెప్పారు. అండ్ ప్రాసెసర్ నాకు చాలా బాగా నచ్చింది. 860 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 35,000 రేంజ్. సో 20K బెస్ట్ అనిపించి నేను ప్రాసెసర్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చా. సో అండ్ ఆల్సో బ్రాండ్ వాల్యూ కూడా. పోకో మనకు రీసెంట్ ప్రీవియస్లీ రిలీజ్ అయిన వాటిలో పోకో F1 హిట్ అయ్యాయి. సో ఆ నమ్మకం మీద నేను ఇది ప్రిఫర్ చేశాను. నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ గా ప్రాసెసర్, ఐ స్పెక్స్ లో ప్రైస్. నేను ఈ ఫోన్ తీసుకునే ముందు చాలా సెర్చ్ చేశాను ఏదైతే బెస్ట్ అని. అంటే నేను గేమ్ ఎక్కువ ఆడతాను, గేమింగ్ ఫోన్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. అందుకే మనం తీసుకున్న బడ్జెట్ లో ఈ మొబైల్ అనేది మంచి అఫోర్డబుల్ గా ఉందని తీసుకున్నాను. గేమింగ్ కి మాక్సిమం ఒక 50% గేమ్ ఆడతాను, పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది అందుకే తీసుకున్నాను. ఇక చాలా మంది కొన్ని ఇష్యూస్ అయితే రిపోర్ట్ చేశారు. ఫస్ట్లీ ఆ ఇష్యూస్ గురించి అయితే అడుగుతాను. సో మీరు కూడా అవి ఫేస్ చేశారా లేదనేది అయితే షేర్ చేసుకోండి. సో ముందుగా అడిగేది ఏంటంటే ఎక్కువ మంది హీటింగ్ ఇష్యూస్, ఈవెన్ దో నేను కూడా థ్రోటల్ టెస్ట్ చేసినప్పుడు సిపియు అనేది చాలా ఫాస్ట్గా అయితే థ్రోటల్ అయితే అయిపోయింది అనమాట. సో దట్ మీకు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కానీ మీకు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ మీరు నోటీస్ చేశారా? గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ అంటే నేను కొంచెం తక్కువ ఆడాను బికాస్ వర్క్ టెన్షన్స్లో ఉండి. సో నాకైతే రెగ్యులర్ యూసేజ్ అంటే నేను అరౌండ్ డైలీ అరౌండ్ 10 అవర్స్ దాకా మొబైల్ యూస్ చేస్తాను. సో ఆల్మోస్ట్ మొబైల్ అయితే హీట్ అవుతుంది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది నార్మల్ అనిపించింది నాకు. జనరల్ గానే 35-40 డిగ్రీస్ వరకు ఇది హీట్ ఉంటుందండి జనరల్ యూసేజ్ లో. ఇటు బయట కొంచెం హాట్ గా ఉన్నప్పుడు, అదే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అంటే మ్యాక్స్, నేను మ్యాక్స్ రేంజ్ చెప్పేస్తాను, మ్యాక్స్ వచ్చేసరికి 50 కూడా వెళ్ళిపోవచ్చేమో. పబ్జీకి ఇది వాడుతున్నప్పుడు అంటే గ్రాఫిక్స్ కొంచెం హై ఎండ్ గ్రాఫిక్స్ పెట్టుకుని వాడుతున్నప్పుడే కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది. ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లో మళ్ళీ నార్మల్ హీట్ వచ్చేస్తుంది. అదే మనకి వెదర్ ఏదైనా ఏసీ రూమ్ లో కానీ మనం స్పెండ్ చేస్తాం అంటే మనకు అసలు పెద్ద వార్మ్ అని అనిపించదు. హీటింగ్ ఇష్యూస్ అనేది ఉంటాయి బ్రో, అంటే 1 అవర్ గేమ్ ఆడితే ఖచ్చితంగా ఉంటాయి. తక్కువ బ్రో, నేనైతే రోజు 1 అవరే ఆడతాను గేమ్. తక్కువ హీటింగ్ ఇష్యూ, నార్మల్ యూజర్స్ కి అయితే హీటింగ్ అనేది ఉండదు బ్రో. అండ్ అలానే 1 మోర్ ఇష్యూ, అది నేను కూడా ఫేస్ చేశాను, మోస్ట్లీ అందరికి ఉంటుంది. ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉందో మీరు వీడియో చూసేటప్పుడు కానీ ఏమైనా సాంగ్స్ ప్లే చేసేటప్పుడు కానీ బాగా వైబ్రేట్ అవుతుంది, నేనైతే నోటీస్ చేశాను నా యూనిట్ లో. అండ్ మీకు ఎంతవరకు అనాయంగా ఉంది అది, మీకు ఏమైనా ఇబ్బంది కలిగించిందా? సో మీ ఫీలింగ్ ఏంటి బ్యాక్ వైబ్రేషన్? ఇది మాత్రం ఒక బిగ్ ఇష్యూ అనుకోవాలి, ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను ఇది రిజాల్వ్ చేయడానికి. సో ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎనీ వీడియో, ఏ వీడియో చూసినా యూట్యూబ్ కానీ నార్మల్గా వీడియోస్ స్టేజ్ చూసినా కానీ వెనకాల వైబ్రేట్ అవుతుంది మొత్తం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కొన్ని సెట్టింగ్స్ చెప్పారు, ఈవెన్ దో ఇది వర్క్ అవ్వట్లేదు. ఇష్యూ మాత్రం అలాగే ఉంది. ఇది కూడా జరుగుతుందండి, అంటే మనకి కొంచెం వాల్యూమ్ కానీ ఎక్కువ పెట్టుకుని చూస్తామనంటే అది కొంచెం వెనకాల బేస్ అది వైబ్రేట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ప్యానల్ కొంచెం లోపల ఏమీ లేనట్టు, కొంచెం గుల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే ఎంటీగా ఉన్నట్టు. అదైతే మటుకి జరుగుతుంది, నాకు అది ఇష్యూ కాదండి. జనరల్ గా అయితే నాకు వచ్చే అవుట్పుట్ అయితే, ఆడియో అవుట్పుట్ అయితే చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సైడ్ నుంచి ఒక 40%, ఇటు సైడ్ నుంచి ఒక 60% అనేది మనకి వస్తుంది ఆడియో, నో ప్రాబ్లం అండి. ఇప్పటి వరకు అనిపించలేదు బ్రో, ఈ 1 మంత్ లో నాకు అనిపించలేదు. గేమ్ ఆడినా సరే యూట్యూబ్ చూసినా సరే అంత అనిపించలేదు. డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది? ఐపీఎస్ డిస్ప్లే యూజ్ చేశారు కదా, సో ఈ బడ్జెట్ ఇప్పుడు మనకి అన్ని సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తున్నాయి. సో ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ సన్లైట్ విజిబిలిటీ ఎలా ఉంది? డిస్ప్లే నాకు రెగ్యులర్ గా ఏం ఇష్యూస్ నోట్ చేయలేదు. సో ఎవ్రీథింగ్ బాగుంది. సో అవుట్డోర్ లో కూడా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ఆటో డిస్ప్లే ఆటో బ్రైట్నెస్ ఉండడం వల్ల. సో నో ఇష్యూస్, ఏం పెద్దగా ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు.
నాకు డిస్ప్లే వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంది కాబట్టి చాలా స్మూత్ గా కనిపిస్తుందండి. అంటే ప్రాసెసర్ బాగా హ్యాండిల్ చేస్తుంది అనేది, అంటే రిఫ్రెష్ రేట్ ఇచ్చినా గానీ చాలా డిస్ప్లేస్ ఆ ఫ్లెక్కర్ అవడం, లేకపోతే కొంచెం ఆ స్క్రోల్ చేస్తున్నప్పుడు కొంచెం మనకి అంత స్మూత్నెస్ కనిపించకపోవడం, ఎక్కడెక్కడ స్ట్రక్ అయినట్టు అనిపించడం, ఇలాంటివి జరుగుతుంది అండి. అలాగని చెప్పేసి మనం యూజ్ చేయలేనంత దారుణంగా అయితే ఏమి ఉండదు. మన జనరల్ యూజెస్ కి అయితే మటుకి, జనరల్ అంటే మనం నార్మల్ గా వాడి అవుట్ సైడ్ అంటే వెదర్ కండిషన్ కొంచెం బాగా ఎండగా ఉన్నా సరే అలాంటి ఎప్పుడైనా సరే మనకు పర్లేదండి, బాగానే ఉంటుంది. అంత నాకు ప్రాబ్లం అనిపించలేదు. అంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అయిపోయింది. లేదు ఆంబులైడ్ అయితే కాదు, అంటే ఐపీఎస్ ఎల్సీడీ కదా, డిస్ప్లే అయితే యావరేజ్ గానే ఉంది బ్రో, కనపడుతుంది బ్రో, ఒక 50-70% వరకు కనపడుతుంది బ్రో. అంటే మరీ అంత యాక్యురేట్ గా లేదు కానీ కొంచెం పర్లేదు. బయట డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిందా? సో మీరేమనుకుంటున్నారు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి? డిజైన్ ఎవ్రీథింగ్ బాగుంది, ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే బ్యాక్ ప్యానల్ మీద పోకాని బ్రాండింగ్ పెద్దగా ఉంది, సో అది నాకు కొంచెం వియర్డ్ గా అనిపించింది. సో మిగతా అన్నీ ఓకే. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అండి, అంటే మనకి డిజైన్ కూడా యావరేజే. నాకు అవి అయితే ఇష్యూ కాదండి డిజైన్, మెయిన్ వర్కింగ్ అయితే మనకి చాలా స్పీడ్గా ఉంటుందని. అది స్క్రీన్ మనకి ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్ అండి, అది గొరిల్లా గ్లాస్ 6 తోటి మనకి ప్రొటెక్ట్ చేసి ఇచ్చారేమో, మీకు అది కూడా చాలా బాగుంటుంది. అంత తొందరగా ఇవి స్క్రాచెస్ పడిపోతాయి, లేకపోతే కింద పడినక్కడ డ్యామేజ్ వస్తుంది అనేది అంత ఇది అనేది ఉండదు తొందరగా. ఓకే బ్రో, నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు, గుడ్. కెమెరాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రేర్ సైడ్ 48MP తీసుకొచ్చారు కదా, కంపేర్ టు మనకి పోకో ఎక్స్ట్రా అది మనకి 64MP ఉంటుంది, ఇది వచ్చేసి డౌన్ గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. సో ఎలా ఉంది కెమెరా పర్ఫార్మెన్స్, మిమ్మల్ని ఓకే సాటిస్ఫై చేసిందా? రేర్ కెమెరా గానీ ఫ్రంట్ కెమెరా గానీ, ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 20MP ఉంది కదా, ఓకేనా? కెమెరాస్ ఇమేజెస్ అయితే తీసేటప్పుడు బాగా అనిపిస్తుంది, వన్స్ ఇమేజ్ తీసాక నాకు కొంచెం మేబీ పిక్సెల్ డ్రాప్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు, సో క్లమ్జీ వస్తుంది కొంచెం, సో అది పెద్ద ఇష్యూ అయితే కాదండి. ఫ్రంట్ కెమెరా ఓకే, సెల్ఫీస్ చాలా బాగా వస్తున్నాయి. కెమెరా అయితే నార్మల్ గా ఉంటుంది 20MP, అది మినిమం యావరేజ్ క్వాలిటీ అయితే మటుకు ఉంటుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఆ బ్యాక్ కెమెరా వచ్చేసరికి వీడియో స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంటుంది అండి, మీకు లైటింగ్ కండిషన్స్ లో కానీ తీసుకుంటే మంచిగా వస్తుంది, నేనైతే సాటిస్ఫై దేనికి వీడియోకి వచ్చేసరికి. అదే ఫొటోస్ కి వచ్చేసరికి మీకు అంత ఎఫిషియంట్ కాదనేది నా, వాష్అవుట్ అయిపోయినట్టుగా కూడా వస్తున్నాయండి కొన్ని ఇమేజెస్ వచ్చేసరికి. ఫొటోస్ కి అయితే అంత ఎఫెక్టివ్ కాదు, అది 48MP లో పెట్టి మనం ఇమేజెస్ తీసుకుంటే మటుకి చాలా ఎఫెక్టివ్ గానే వస్తున్నాయి. ఇది కలర్స్ అయితే వైబ్రెంట్ గా చూపించింది, ఫోటోస్ అయితే డీటెయిల్స్ అయితే మంచిగా క్యాప్చర్ చేస్తుంది. మనం ఎక్సలెంట్ అని చెప్పలేం గానీ గుడ్ బ్రో, మామూలుగా మెయిన్ కెమెరా ఎంత అవసరంగా ఉంది పర్లేదు, సూపర్ గా ఉంది. కానీ ఒక మైనస్ ఏంటంటే మ్యాక్రో కెమెరానే కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండేది, ఓన్లీ 2MP ఇచ్చాడు కదా అని అనిపించింది. వీడియో రికార్డింగ్ గానీ ఇమేజెస్ గానీ బాగా వస్తున్నాయి బ్రో, లైట్స్ కలర్స్ కూడా బాగా వస్తున్నాయి. బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఛార్జింగ్ పెడితే మీకు ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది, అండ్ అలానే మీకు బ్యాటరీ బ్యాకప్ ఎంత వరకు వస్తుంది? ఛార్జింగ్ 45 minutes to 1 hour లో ఫుల్ అయిపోతుంది. సో డైలీ హెవీ యూజర్ అయితే ఒక 2 times పెడితే చాలు, నార్మల్ యూజర్ అయితే 1 time. అప్రాక్సిమేట్ గా 1 hour and 50 to 20 minutes ఆ రేంజ్ లో పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. నేను మార్నింగ్ ఫుల్ ఛార్జ్ పెట్టానంటే నాకు అప్రాక్సిమేట్ గా, నేను గేమ్ ఒక 3-4 hours యూజ్ చేస్తాను, పబ్జీ ఆడతాను, దానికి వచ్చేసరికి ఏంటంటే 3-4 hours వాడినప్పుడు నాకు అప్రాక్సిమేట్ గా మళ్ళీ ఈవినింగ్ ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాటరీ బ్యాకప్ కూడా నాకైతే పర్లేదు, గేమ్ ఒక 1-2 hours గేమ్ యూజ్ చేసి మార్నింగ్ టైంలో, అండ్ మీకు మార్నింగ్ టు ఈవినింగ్ కంపల్సరీగా బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ అయితే 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1.5 hours తీసుకుంటుంది. బ్యాటరీ 5100 బ్యాటరీ కాబట్టి 1 day సింపుల్ గా వస్తుంది బ్రో. గేమ్స్ మనం ఎంత యూజ్ చేసినా సరే, అంటే ఎక్కువ ఆడం కదా, 1 hour మాక్సిమం 1.5 hours ఆడతాం, మాక్సిమం 1 day వస్తుంది బ్రో. కాల్ క్వాలిటీ గానీ సిగ్నల్ రిసెప్షన్ లో గానీ ఇష్యూస్ నోటీస్ చేశారా? కాల్ క్వాలిటీలో మరి నేను నోటీస్ చేశాను, అప్పుడప్పుడు డ్రాప్ అవుతుంది, మరి అది మొబైల్ ప్రాబ్లమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ తెలియట్లేదు. నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ తో చెప్తే ఇదైతే చాలా బాగుంటుందండి, నెట్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాలో కానీ మీకు చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నేనైతే హ్యాపీ అండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు బ్రో, కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ల్యాగ్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? మోస్ట్లీ మనకి ల్యాగ్స్ ఉండకపోవచ్చు, పర్ఫార్మెన్స్ 860 ప్రాసెసర్ అయితే ఉంది, బట్ మీరు పర్సనల్ గా ఉన్న ల్యాగ్స్ గానీ ఏమైనా ఇష్యూస్ గానీ పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారా? యూఐలో ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చాలా నేనైతే హ్యాపీ అండి, నాకు ఎటువంటి ప్రాబ్లమ్. ల్యాగ్ ఉంది బ్రో,
ఒక మరీ అంత ఎక్కువ కాదు కానీ లైట్ గా యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు బ్రో. అసలు ఎందుకు అని అంటారు బాబు ఈ ఫోన్ అని చెప్పేసి అనిపించిందా ఏదైనా సర్టెన్ సిచ్యువేషన్ లో ఏమన్నా రిగ్రెట్ ఫీలింగ్? ఆ ఒక్కసారి అనిపించింది, అది ఓన్లీ ఆ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు. వైబ్రేట్ ఒకటి అండ్ వెయిట్ అరౌండ్ 240-250 గ్రామ్స్ ఉంది. దాని వల్ల హెవీగా వాడే వాళ్ళకి కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫీలింగ్ ఇప్పటి వరకు రాలేదు. మా ఫ్రెండ్స్ అంటే పబ్జి లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా నచ్చేస్తుంది. ఒక గేమ్ ఆడారనంటే జనరల్ డివైస్ కి దీనికి వచ్చేసరికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఫోన్ ఎందుకు కొన్నాం రా బాబు అని ఇప్పుడు అనిపించలేదు బ్రో. ఇప్పుడు వర్క్ అయితే 1 మంత్ అయింది. తీసుకున్న మనం పెట్టిన ప్రైస్ కి కొంచెం పర్లేదు ఈ మొబైల్. ఒక మాక్సిమం 2 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు అని తీసుకున్నాను. ఇందులో మీకు బాగా నచ్చిన ప్రోస్ ఏంటి? ఇది నాకు బాగా నచ్చింది అన్న అని. బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ బాగుంది, నో లాగ్స్ ఉన్నాయి, నో యాడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డిస్ప్లే స్మూత్నెస్ బాగుంటుంది బ్రో. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది, అంటే వరస్ట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ అనుకున్నది బల్కీగా అయితే ఉండదు, కాల్ రిసెప్షన్ సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. స్టెబిలైజేషన్ అది మేజర్ గా డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. అంటే ఆ ఫోకసింగ్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటివి అయితే ఎటువంటి లేవు. ఖచ్చితంగా చెప్పాలంటే గేమింగ్ బ్రో, గేమింగ్ బాగా అల్ట్రా స్మూత్ లో కూడా హ్యాండిల్ అవుతుంది కీబోర్డ్. ఇంకా కెమెరాస్ కూడా బాగున్నాయి బ్రో. కెమెరాస్ కూడా అంటే ఒక మాక్రో తీసేస్తే మిగిలినంతా బాగుంది, వీడియో రికార్డింగ్ అండ్ మిగిలినంతా బాగుంది. అండ్ ఇందులో మీకు నచ్చినవి కాన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇది బాగాలేదన్న అని చెప్పేసి ఏమన్నా అనిపించిందా? కాన్స్ ఒకటి అదే హ్యాండ్ పెయిన్ రావడం ఒకటి, ఇంకొకటి వైబ్రేట్ అవడం. AMOLED స్క్రీన్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ డిస్ప్లే మీరు అవుట్ సైడ్ కి వెళ్ళినప్పుడు ఈ బడ్జెట్ లో AMOLED స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అంత వైబ్రెంట్ గా కనిపించదు, అది ఫస్ట్ కాన్. నెక్స్ట్ వచ్చేసరికి హీటింగ్ కూడా కొంచెం సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది నా ఒపీనియన్ బ్రో. వాల్యూమ్ కొంచెం పెంచి విన్నప్పుడు కంపల్సరీగా కొంచెం బ్యాక్ సైడ్ బేస్ యొక్క షేక్ అనేది కనిపిస్తుంది. 5G అనేది కూడా కంపల్సరీగా కాన్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే దీన్ని ఇంత ఎఫిషియెంట్ ఫోను ఒక ఆఫ్టర్ 1 ఇయర్ లోపు మళ్ళీ 5G కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీ అప్రూవ్స్ ఇవి వచ్చినాయి, కరోనా గురించి డిలే అయినాయి. అవును డిస్ప్లే నా బ్రో, ఎక్కువ డిస్ప్లే మీదే. అంటే మళ్ళీ AMOLED వస్తే ప్రైస్ ఎక్కువైపోతుంది, ఇంకా వాళ్ళు బడ్జెట్ లో తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఎక్కువ డిస్ప్లే వేశారు. డిస్ప్లే అవరేజ్ గా ఉంది బ్రో. ఈ మొబైల్ లో ఏం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఒకటి బిల్డ్ క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ప్రైస్ దృష్ట్యా మేబీ అది రాకపోవచ్చు. ఇంప్రూవ్ అంటే స్క్రీన్ చేంజ్ చేయడం ఒకటి, కెమెరా మాడ్యూల్ చేంజ్ చేయడం ఒకటి, గ్యారంటీ అప్గ్రేడ్స్ కూడా చేయలేదు. ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను బ్రో, ఫస్ట్ అయితే డిస్ప్లే కొంచెం ఇంప్రూవ్ చేయమంటాను. నెక్స్ట్ అయితే కెమెరాలో మైక్రో లెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయమంటాను. ఒకవేళ సేమ్ బడ్జెట్ మీకు మళ్ళీ 19,000 రూపీస్ ఇస్తే మీరు ఇదే మొబైల్ కొంటారా లేకపోతే వేరే మొబైల్ కొంటారా? ఒకవేళ వేరే మొబైల్ కొంటే ఏది కొంటారు? ఇంకో ఛాన్స్ అంటే నేను యాక్చువల్ గా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కోసం చూస్తుంటాను, అప్పుడు Redmi Note 10 Pro తీసుకుంటాను. డెఫినెట్ గా తీసుకుంటానండి, ఎందుకంటే నాకు ప్రాసెసర్ అనేది ప్రయారిటీ, ఆ రిమైనింగ్ అన్ని ప్రాసెసర్ కెమెరా నాకు మెయిన్ కావాల్సినవి అవి. లేదు బ్రో వేరే తీసుకుంటాను, ఆల్రెడీ వాడేసాను కదా, కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ఇప్పుడు తీసుకుంటాను. రియల్మీ అంటే లేటెస్ట్ గా IQ వచ్చింది కదా, లేదంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఆడియన్స్ కి? బేసిక్ గా నేను టెక్ న్యూస్ చాలా బాగా చూస్తుంటాను, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో టెక్ న్యూస్ ఫాలో అవుతుంటాను. నాకు కొందరు మన తెలుగులో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు, సో నజీరన్నా చాలా నేను నజీరన్న వీడియోస్ అన్ని చూస్తాను. టెక్ న్యూస్ చాలా బాగుంటాయి నజీర్ అన్నది, అందరు వాచ్ చేయండి, షేర్ చేయండి. అంటే ఇంత జెన్యున్ గా రియల్ యూజర్ రిపోర్ట్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ఇది చాలా మోటివేటివ్ ఉంటుందండి. ఇది అంటే ప్రతి ఒక్కరికి ఫ్యాక్ట్స్ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను 100% పర్ఫెక్ట్ గా మీకు కంటెంట్ డెలివరీ చేస్తాను చేయకపోవచ్చు, కానీ మీరు కంపల్సరీగా ఇంకొక ఇద్దరు ముగ్గురు దగ్గర కంపల్సరీగా రివ్యూస్ తీసుకుని అన్నిటిని బ్యాలెన్స్ చేసి అన్న మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇలాంటివి ఇంకా ఎక్కువ చేస్తే నాలాంటి జనరల్ యూజర్స్ కి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ డివైస్ లో కాన్స్ అనేది చెప్పట్లేదండి, ఎవరు కూడా చెప్పట్లేదు అనేది నా ఒపీనియన్. అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మ్యాక్సిమం చెప్పాలంటే ఫోన్ గురించి మీరు ఎక్కువ గేమింగ్ గురించి ఎక్కువ తీసుకోవాలనుకుంటే బడ్జెట్ 20K లోపు అయితే ఈ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్ అని నేను చెప్తాను. ఇంకా నార్మల్ గా యూజ్ చేయాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్ 20K లోపల. అంటే గేమింగ్ ఫోన్ అయితే
కొంచెం అన్నిటికీ బాగా ఉంటుంది, అఫోర్డబుల్ గా ఉంటుంది. కెమెరా గురించి అయితే కొంచెం వేరే ఫోన్ కి తీసుకోండి, వేరే ఫోన్ ప్రిపేర్ చేసుకోండి. గేమింగ్ అండ్ కెమెరా కూడా నార్మల్ గా యూజ్ చేస్తాం, నార్మల్ సింపుల్ గా ఫోటోలు తీసుకుంటాం అంటే తీసుకోండి, పర్లేదు. ఫోన్ అయితే పర్లేదు, గుడ్, నాట్ ఎక్సలెంట్, నాట్ బ్యాడ్, ఫోన్ ఇస్ గుడ్. సో ఇది ఫ్రెండ్స్ రియల్ యూజర్ రిపోర్ట్ పోకో ఎక్స్ త్రీ ప్రోది అయితే. సో మోస్ట్లీ మీకు అన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలిసిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు పోకో ఎక్స్ త్రీ ప్రో యూజ్ చేస్తున్నట్లయితే మీ రియల్ యూజర్ రిపోర్ట్ కూడా కింద కామెంట్ రూపంలో అయితే ఇవ్వండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.